నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు కళాస్ఫూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్. బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్కారం. సరస్వతీదేవి కటాక్షం కోసం వసంత పంచమి రోజు పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు సరస్వతీ పూజ నిర్వహించడానికి చాలా ముఖ్యమైన రోజండి. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి జన్మించినది కావున ఈ రోజును సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. కావున ఈ రోజు ఎలాంటి పనులు చేపట్టడానికైనా చాలా మంచి రోజండి. జ్ఞానం మనిషిని మనిషిగా మార్చుతుంది. విద్యకు ఆదిదేవత సరస్వతీదేవి. ఈ రోజు సరస్వతీదేవిని అందరూ పూజించాలి. అందులోనూ విద్యార్థులందరూ ఆమెను తప్పకుండా పూజించాలి. అలాగే ఎవరికైతే జీవితంలో విజయం కావాలి అనుకుంటారో వారు కూడా ఈ రోజు అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అంతేకాదు, అమృతం కోసం దేవదానవులు పాలకడలని చిలుకుతుండగా శ్రీ మహాలక్ష్మి ఈ రోజునే ఆవిర్భవించినది అని దీనిని మదన పంచమిగా పిలుస్తారు. అలాగే ఈ రోజు పిల్లలకు ఎలాంటి ముహూర్తం లేకుండానే అక్షరాభ్యాసం చేయించాలి. ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం వల్ల ఆ తల్లి కరుణకటాక్షాలు లభించి అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని, నిరాటకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. ఇంతటి విశిష్టత కలిగిన వసంత పంచమి రోజున పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి శిరస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు గురుబలం లభిస్తుంది. ఎవరైనా సరే మాకు గురుబలం లేదు అనుకునేవారు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకు గురుబలం తప్పకుండా కలుగుతుందండి. స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలను ధరించాలి. గంధం కూడా బొట్టు పెట్టుకుని దేవుడి పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. మీరు ఎక్కడైతే సరస్వతీదేవి విగ్రహాన్ని ఉంచి పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశమును గోమయంతో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఒక పీటను శుభ్రపరిచి పసుపు రాసి దానిమీద పద్మం శంఖచక్రం ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటను మీరు శుభ్రం చేసిన ప్రదేశంలో పెట్టి సరస్వతీదేవి ఫోటోని గాని విగ్రహాన్ని గాని ఆ పీట మీద పెట్టాలి. మీ దగ్గర సరస్వతీదేవి ఫోటో గాని విగ్రహం గాని లేకుంటే గణపతి ఫోటోని పెట్టుకునైనా పూజ చేయవచ్చండి. లేదంటే ఇలా గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారి విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. అమ్మవారి ముందు ఒక తమలాపాకు పెట్టి ఆ తమలాపాకు మీద గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర ఏవైనా సంగీత వాయిద్యాలున్నా కూడా అవన్నీ పీట మీద పెట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది కలుషాన్ని పెట్టి అమ్మవారిని కలుషంలోనికి గాని పుస్తకాలలోనికి గాని ఆవాహనం చేస్తారు. కలుషం పెట్టకపోయినా కూడా అమ్మవారి ఫోటో పెట్టుకుని కూడా పూజ చేయవచ్చండి, పర్వాలేదు. తర్వాత అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత మీకు శక్తి ఉంటే తెల్లని ముత్యాలతో చేసిన దండను సమర్పించాలి. లేదు, మాకంత శక్తి లేదు అనుకునేవారు తెల్లని కమలాలతో చేసిన మాలను గాని ఏవైనా తెల్లని పువ్వులతో చేసిన మాలను గాని సమర్పించాలి. తర్వాత దీపారాధన కోసం దీపారాధన కుందులను పీఠం మీద పెట్టుకోవాలి. మీకు వీలైతే మినపప్పును తీసుకుని పిండిగా చేసి అందులో ఆవు పాలు పోసి మినపపిండి ప్రమిదను తయారు చేసి అమ్మవారి ముందు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. వసంత పంచమి రోజున మినపిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. తర్వాత గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాన్ని సమర్పించి పువ్వులతో అలంకరించాలి. ముందుగా గణపతిని పూజించాలి. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి గణపతికి గంధం, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, వస్త్రం సమర్పించి పూజను మొదలు పెట్టాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ జరగాలి అని మీకు వచ్చిన మంత్రాలతో ఆయన్ను పూజించాలి. తర్వాత గణపతికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత సరస్వతీదేవిని పూజించాలి. మీరు సరస్వతీదేవి పూజ చేస్తున్నప్పుడు మీకు పిల్లలు ఉన్నట్లయితే వారిని పక్కన కూర్చోపెట్టి వారికి ఈ పూజ గురించి వివరిస్తూ వారితో కూడా సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవి అష్టోత్తరంను చదువుతూ తెల్లని పువ్వులతో గాని అక్షింతలతో గాని అమ్మవారిని పూజించాలి. అలాగే ఈ రోజు తప్పకుండా సరస్వతీదేవి కవచాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఎందుకంటే మాటలు చక్కగా రాని వారికి, మాటలు చక్కగా రావడానికి, వాక్చాతుర్యం పెరగాలనుకునే వారికి ఈ సరస్వతీదేవి కవచం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇవి ఏమి చదవలేము అనుకునేవారు ఈ కింది మంత్రాలతో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ సరస్వతి దేవిని పూజించాలి. అందులో మొదటి మంత్రం ఏమిటంటే, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవత్ మే సదా. రెండవ మంత్రం వచ్చేసి ఓం సరస్వతే నమః. పైన ఉన్న మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకుని అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే, నూకలు లేకుండా బియ్యంతో చేసిన క్షీరాన్నం, తెల్ల నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు, నెయ్యి, వెన్న, పెరుగు, వరిపేలాలు, రేగుపండ్లు, ఇందులో ఏవైనా మీ శక్తి కొలది అమ్మవారికి సమర్పించాలి. అలానే మీకు శక్తి ఉంటే ఏదైనా తెల్లని వస్త్రాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. మీ ఇంట్లో ఉన్న పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, మీ పిల్లల పుస్తకాలను అమ్మవారితో పాటుగా వాటిని కూడా పూజించాలి. దయచేసి పిల్లల కొత్త పుస్తకాలను మాత్రమే ఉంచి పూజ చేయండి, పాత పుస్తకాలు పూజకి వాడవద్దు. ఈ విధంగా పూజ చేస్తే మీకు తప్పకుండా ఆ సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరస్వతీదేవి కటాక్షం కోసం వసంత పంచమి రోజు పూజ ఎలా చేయాలి, ఆ రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.